క్రిస్మస్ అంటే పాపము నుండి కడగడానికి రక్షకుడు వచ్చాడు, నువ్వు గంతులు వేసి సంతోషించాల్సింది. క్రిస్మస్ అంటే శాపం పోయే రోజు వచ్చేసింది, ఏసీ లోకానికి రావడం బట్టి ఆయన నీ శాపాన్ని తొలగిస్తున్నాడు. క్రిస్మస్ అనగా నిత్య జీవానికి వారసులుగా మార్చడానికి రారాజు ఈ లోకానికి వచ్చాడు. సంవత్సరానికి ఎన్నిసార్లు వస్తుంది క్రిస్మస్ చెప్పండి? యేసుని నమ్మిన వాళ్ళకి ఒక్కరోజే క్రిస్మస్ డిసెంబర్ 25 వస్తుంది, తర్వాత వెళ్ళిపోతుంది. కానీ ఆ యేసు క్రీస్తుని గుండెల్లో చేర్చుకుని, హృదయంలో చేర్చుకుని, ఇంటిలో చేర్చుకున్న వాళ్ళకి ప్రతి దినము క్రిస్మస్.